రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు సరదా మనిషి అందము డబ్బు తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని చాలామంది ముందుకు రాసాగారు కానీ వాళ్ళని ఎవరిని చేసుకోనని మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు మహేశం తాత శివయ్య అతన్ని ఒకనాడు దగ్గరకు పిలిచి ఏరా చూపించిన ప్రతి పిల్లను నాకొద్దు పొమ్మంటే నీకు పెళ్లి ఎప్పుడయ్యేట్టు మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేట్టు అన్నాడు తాత మాటలకు మహేశం నవ్వి అమ్మ చేతికింద ఆసరా కోసమా తాత నా పెళ్లి కోసం నువ్వు కలవరిస్తున్నది ముందే చెబితే ఏనాడో ఒక మంచి పని తాళి కట్టి తీసుకొచ్చి ఉండేవాణ్ణే అన్నాడు మనవడి చమత్కారానికి శివయ్య కూడా నమ్ముతూ మాటలకేం గాని చూపిన ప్రతి పిల్లను కాదన్నావంటే చివరకు నాలాగే మీ నాయనమ్మ లాంటి పాలనో పడగలవు అన్నాడు శివయ్య మాటలు విన్న మహేశన్ నాయనమ్మ అవునురా మహేశం అరచెయ్యంత ఇంట్లో అరవై ఆరు సుఖాలు పెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది మహేశం నవ్వుకుంటూ తెల్లవారి లేస్తే బ్రతకంతా గడిచేది భార్యతోనే ఎంత ఇంట్లో పనిచేసేదానికైనా కాస్త కూస్తో చురుకుదనము తెలివితేటలు ఉండొద్దా తాతయ్య అలాంటి పిల్ల దొరికినాడే పెళ్లాడతాను అన్నాడు ఇలా ఉండగా పక్కపల్లెలో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు శివయ్యను చూసేందుకు వచ్చాడు ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేశాన్ని చూసి రమణయ్య నీ మనవడేమిట్రా శివయ్యా అని అడిగాడు అవును మా సూరయ్య పెద్ద కొడుకు మహేశం అన్నాడు శివయ్య అలాగా చాలా పెద్దవాడయ్యాడే పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు బావుంది మీ వాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులా ఉన్నాడు అన్నాడు రమణయ్య నీ మనవరాలు అంత తెలివైందా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా రమణయ్య మనవరాలంటే ఏమనుకున్నావు తెలివితేటల్లో నీ మనవడు దాని ముందు తీసికట్టనుకో అన్నాడు రమణయ్య గర్వంగా స్నేహితుడి మాటలకు శివయ్య రోషపడి అయితే నా మనవడు వచ్చి ఆ సంగతేదో చూడవలసిందే మరి అన్నాడు మహేశం ఒక్కడు రమణయ్యతో కలిసి వెళ్లేట్టు గౌరీని చూసి నచ్చితే పెళ్లాడేటట్టు నిర్ణయమైంది ఇద్దరూ బయలుదేరారు ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య ఇంటిల్లిపాదిని కేకలు పెట్టి పిలిచి మా శివయ్య బావ మనవడు అంటూ మహేశాన్ని అందరికీ పరిచయం చేశాడు తర్వాత మనవరాలు వైపు చూస్తూ గౌరమ్మ మనవడు గొప్ప తెలివైనవాడని మా శివయ్య తెగ మురిసిపోతున్నాడు నా మనవరాలు నీ మనవడికేమీ తీసిపోదని చెప్పి కావలసి వస్తే వచ్చి చూసుకోమని పందెం కాసి మరీ మహేషాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు తాత మాటల్లో లీలగా ధ్వనిస్తున్న భావం అర్థమై ముఖం ఎర్రబడింది ఆకర్షణీయంగా చురుకుగా ఉన్న గౌరీ ముఖం చూడగానే పర్వాలేదు తెలివైన పిల్లే అన్న భావం కలిగింది మహేశానికి మహేశం గౌరీవేపు చూసి చిరునవ్వుతో నాకు చాలా దాహంగా ఉందండి తోడకుండా పట్టకుండా మనిషికి అందని ఎత్తులో ఉండే తియ్యటి నీళ్లు మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు గౌరీ చిరునవ్వుతో తలవూపి క్షణంలో తెస్తాను ఉన్నది ఉన్నట్టే తాగుతారా మనిషి చేసుకున్న వాటిల్లో తాగుతారా అని మహేశాన్ని ప్రశ్నించింది ఉన్నది ఉన్నట్టు తాగలేను లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేశం గడుసు పిల్లే అని అనుకుంటూ రెండు నిమిషాల్లో గౌరీ లోటా నిండా కొబ్బరి నీళ్లు తీసుకుని వచ్చింది అందరూ గౌరీని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇవ్వా నువ్వు అడిగిన నీళ్లు అంటూ రమణయ్య మహేశాన్ని మెచ్చుకున్నాడు మహేశన్ రమణయ్యతో సగం చచ్చిన దానికోసం పూర్తిగా చచ్చేదాని వల్ల సుఖంగా బ్రతికేవాళ్ళెవరో చెప్పమనండి మీ మనవరాల్ని అన్నాడు అందుకు గౌరీ నవ్వుతూ అవన్నీ ఏంటో చెబుతా గాని ఆ సుఖంగా బతికేవాళ్లు మీ ఇంటికి ఎన్నాళ్ళకొకసారి వస్తారు అని ప్రశ్నించింది వెంటనే మహేశం ముఖం వికారంగా పెట్టి ఛీ వాళ్ళు మా ఇంటికి అసలు రానే రారు అన్నాడు రక్షించారు ఇక వినండి సగం చచ్చేది ఎర దానికోసం వచ్చి పూర్తిగా చచ్చేది చేప ఆ చచ్చిన చేపలను అమ్ముకుని సుఖంగా బతికేవాళ్ళు బెస్తవాళ్లు అని జవాబిచ్చింది గౌరీ రమణయ్య తన మనవరాలి తెలివితేటలకు ఆనందపడిపోతూ మహేశాన్ని ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు మహేశం ఇంకొక ప్రశ్న ఉన్నదండి అని గౌరీతో మొదటిదాన్ని సేవిస్తేనే బ్రతుకు గడిచేది రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికి రాడు మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదవది అనంతం ఈ ఐదు ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు గౌరీ కనీ కనిపించని చిరునవ్వుతో తల వంచుకుని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది మహేశం విజయ గర్వంతో రమణయ కేసు చూస్తూ నేను మా తాత గెలిచినట్టేనా ఏది పందెం అన్నాడు రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమక పడ్డాడు అది గమనించిన మహేశం ఏమీ వద్దులేండి మీ గౌరీని మా ఇంటికి కోడలుగా పంపించేయండి చాలు అన్నాడు ఆ తర్వాత నెల తిరక్కుండా గౌరికి మహేశానికి పెళ్లి జరిగిపోయింది అత్తవారింటికి వచ్చాక ఒకరోజు గౌరీ భర్తతో మీకు ఒక సంగతి చెప్పాలి అన్నది ఏమిటో చెప్పు అన్నాడు మహేశం పెళ్లికి ముందు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరీ చిన్నగా నవ్వి మీరు ప్రశ్నించిన ఐదు పురుథ్వ తేజో వాయు పంచ పంచమహాభూతాలు మొదటిదైన పృథివి అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతకు ఇక రెండవది నీరు అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు మూడు నాలుగు అగ్నివాయువు నిప్పు లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదవదైన ఆకాశం అనంతం అంది గౌరీ మహేశం అంతా విని తెల్లబోయి చూస్తూ సమాధానం తెలిసి పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు అందుకు గౌరీ మీ తొలి రెండు ప్రశ్నలకు నేను సరైన జవాబులు ఇవ్వగానే మీరు ఓడిపోతున్నట్టుగా ముఖం పెట్టారు శత్రువును లొంగదీయాలన్నంత పట్టుదలగా ఆఖరి ప్రశ్న అడిగారు అప్పటికే నేను మీకు నచ్చానని ఇంక అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా నన్ను పెళ్లాడుతారని నాకు గట్టి నమ్మకం కలిగింది అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్టు నటించి విజయం మీకే దక్కేట్టు చేశాను తమకంటే తమ భర్తలే గొప్పవాళ్ళు కావాలనే కదా మా ఆడవాళ్లు కోరుకునేది అన్నది భార్య తెలివికి పొంగిపోతూనే అయితే ఇంతకు నేను ఓడిపోయానంటావు అన్నాడు మహేశం ఏమో గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరీ మహేశం తృప్తిగా నవ్వుతూ ఓడి గెలిచాను పరీక్షలో ఓడి నిన్ను గెలుచుకున్నాను అన్నాడు కథ కంచికి మనం ఇంటికి